చంద్రశేఖర్ గణేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మన వైస్ చైర్మన్ గురుసి కృష్ణమూర్తి గారికి నా అభినందనలు తెలియజేస్తున్నానండి. మా పత్రిక సోదరులందరికీ నా నమస్కారాలండి. కమిషనర్ గారికి కానీ రెవెన్యూ సిబ్బంది కానీ మొత్తం మున్సిపాలిటీ సిబ్బంది మొత్తానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. సో ఎమ్మెల్యేగా చెప్పినట్టు ఏ పథకాలు అయితే జగనన్న అమలు చేయడానికి పంపించారో సో ఆ వర్క్స్ అన్ని ఎమ్మెల్యే గారి సూచన మేరకు అది కంప్లీట్ చేయడానికి మీ అందరి సహకారం ఉంటుందని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ముందుగా మా పెట్ల మాజన్ గణేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ బాధ్యతను అప్పచెప్పినందుకు, ఈ బాధ్యతను నేను సంతృప్తిగా అందరి సహకారంతో, ప్రజల సహకారంతో, మన కౌన్సిలర్లు మరియు నాయకుల సహకారంతో ఏ విధంగా చేయాలన్నది చూసుకొని చేస్తామని నేను హామీ ఇస్తున్నాను. రెడ్డి గారు, మనకి నర్సీపట్నం మున్సిపాలిటీకి హెల్త్ కేర్ సెంటర్లో 3 ఏర్పాటు చేయడం అన్నది చాలా గొప్ప విషయమని అందరికీ తెలియపరుస్తున్నాను. హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఆ హెల్త్ సెంటర్లో ఒక డాక్టర్ కూడా ఉండాలి. మేము కష్టపడి పనిచేస్తాం, ఏమో చూస్తున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ గారు ఈ 28 కళ్ళలో ఎక్కడ రాజకీయాలు చూడకుండా, పార్టీలు చూడకుండా, మనకు ఓటేసేలా చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్న సాంకేతిక అందరూ కూడా చూశారు. ఈ 15 సచివాలయాల్లో సుమారుగా 5 సచివాలయాలకి మరి కంపల్సరీ బిల్డింగ్లు ఏర్పాటు చేయాలని చెప్పి 40 లక్షలు చొప్పున దానికి 40 లక్షలు శాంక్షన్ చేశాం. మిగతా 15 సచివాలయాలకి కూడా రిక్వెస్ట్ నెంబర్తో 10 లక్షలు అలాగే 20 లక్షలు చొప్పున సుమారుగా మన 17 సచివాలయాలకి 3 కోట్ల 20 లక్షల రూపాయలు ఇప్పటికే శాంక్షన్ చేసాం. అవి కూడా సుమారుగా 35 వరకు ఇప్పటికే మనం పూర్తి చేసాం. అంటే 35 వరకు సంబంధించి సుమారుగా మరి 2 కోట్ల 900 లక్షల రూపాయలతో ఇప్పటికే 28 వాటిలో ఉన్న మరి రోడ్లని 35 రోడ్లని మనం ఇప్పటికే మరి ప్రారంభించడం అంటే మనం పూర్తి చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు చూస్తే ఇంకా నర్సీపట్నం మన మున్సిపాలిటీకి సంబంధించి మరి వార్డు నెంబర్ 1లో 4 వర్కులకి 600 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం. 2వ వార్డులో 2 వర్కులకి 5 లక్షల 90 వేలు చేశాం. అలాగే 4వ వార్డుకి సంబంధించి 4 వర్కులకి 22 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం. 5వ వార్డుకి సంబంధించి 1 వర్క్ 5 లక్షల రూపాయలతో, అలాగే 6వ వార్డులో 3 వర్కులకు సంబంధించి 8 లక్షల 10 వేలు, 7వ వార్డులో 6 వర్కులకు సంబంధించి 27 లక్షల రూపాయలు, అలాగే 9వ వార్డులో అంటే 8వ వార్డులో ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. 9వ వార్డుకి సంబంధించి 5 వర్కులకి 34 లక్షల 90 వేల రూపాయలు, అలాగే 10వ వార్డులో 3 వర్కులకు సంబంధించి 10 లక్షల 60 వేలు, 11వ వార్డు 2 వర్కులకి 10 లక్షల రూపాయలు, 12వ వార్డు 4 లక్షలకి 81 లక్షల 80 వేలు, 13వ వార్డులో 1 వర్క్కి సంబంధించి 22 లక్షలు, 14వ వార్డులో 7 వర్కులకు సంబంధించి 40 లక్షల 80 వేలు, అలాగే ముఖ్యంగా 15వ వార్డులో 10 వర్కులు శాంక్షన్ చేసాం. అంటే పెద్దపట్టేపల్లిలో ఉన్న మరి శివాలయానికి సుమారుగా 2 కోట్ల రూపాయల పైగా అక్కడ మన రూపకాలను చేయాలని చెప్పి శివాలయానికి మరి సుమారుగా 15వ వార్డులో 2 కోట్ల 60 లక్షల రూపాయలు ఇప్పటికే శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే 16వ వార్డుకి సంబంధించి 1 వర్క్ 4 లక్షల 80 వేలు, 17వ వార్డుకి సంబంధించి 4 వర్కులకి 17 లక్షల 98 వేలు, 18వ వార్డులో ఆల్రెడీ పూర్తి అయిపోయి 19వ వార్డులో 1 వర్క్కి 4 లక్షల 80 వేలు, 20వ వార్డులో 5 వర్కులకు సంబంధించి 20 లక్షల 80 వేలు, 21వ్ వార్డులో 7 వర్కులకి 52 లక్షల 50 వేలు, అలాగే సుమారుగా 22 వార్డులో 3 వర్కులకి 15 లక్షలు, 23వ్ వార్డులో 2 వర్కులకి 9 లక్షల రూపాయలు ఇప్పటికే శాంక్షన్ చేశాం. అయితే ముఖ్యంగా 24వ వార్డుకి సంబంధించి 7 వర్కులకి 1 కోటి 81 లక్షల శాంక్షన్ చేయడం జరిగింది. అంటే అందులో ముఖ్యంగా ఏదైతే ట్యాంక్ మండలికి ఉందామో పది చెరువు ద్వారా ఆ ట్యాంక్ మండలికి ఇప్పటికే టెండర్స్ కూడా ప్రక్రియ పూర్తయింది. అది సుమారుగా 2 కోట్ల రూపాయలకి అది శాంక్షన్ చేశాం. ఇప్పటికే టెండర్స్ కూడా 1 కోటి రూపాయల పైగా టెండర్స్ కూడా ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. అయితే అలాగే 25వ్ వార్డుకి సంబంధించి 4 వర్కులకి 11 లక్షలు, 26వ్ వార్డుకి సంబంధించి 1 వర్క్ సంబంధించి 4 లక్షల 50 వేలు, 27వ్ వార్డు 2 వర్కులకి 6 లక్షల 90 వేలు, 28వ్ వార్డు 4 లక్షలకి 44 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం. అంటే సుమారుగా నర్సీపట్నం మున్సిపాలిటీలో ఈ 35 వర్కులకి కాకుండా మరి సుమారుగా 93 వర్కులకి సుమారుగా 9 కోట్ల 75 లక్షలు సుమారుగా 9 కోట్ల 76 లక్షలకి ఇప్పటికే టెండర్స్ పూర్తయినాయి, అగ్రిమెంట్లు అయిపోయినాయి. మరి త్వరలో ఒక వారం రోజుల్లో మరి డిపార్ట్మెంట్ వారు కూడా చెప్పాను, ఈ వారం రోజుల్లో 28 వర్కులకు సంబంధించి ఈ 93 వర్కులకి మరి శంకుస్థాపనలు మరి శిలాఫలకాలు ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఈ సందర్భంగా వారికి తెలియజేయడం జరుగుతుంది.